కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో శ్రీ సీతా కోదండరామస్వామి సమేత లక్ష్మణ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆదివారం రోజున దత్తాయిపల్లి గ్రామంలో విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, సోమవారం రోజున గణపతి పూజ, మంగళవారం రోజు శాంతి సూక్తాలు, జప, హోమ అర్చన, అభిషేక కార్యక్రమాలు, బుధవారం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ ప్రజలు అందరూ రావాలని, దేవుని కృపకు పాత్రులు కావాలని గుడి నిర్మాణ దాతలు కోరారు. దత్తాయిపల్లి కోదండరామచంద్రస్వామి దేవాలయం అయితే ఇది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. నాకు తెలిసి ఏంటంటే ఒక 300 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయం. అయితే ఇది ఏకశిల, అంటే భువనగిరి కిలలాగా హైట్ తక్కువ ఏకశిల, ఒక్కొక్కటే గుండు ఉన్న దాన్ని ఏకశిల క్షేత్రం అంటారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇక్కడ తీర్థం ఉంది, ఇది తీర్థం అంటే గుండం, తీర్థక్షేత్రం అంటే అక్కడ ఈ బాసరలో కూడా దేవాలయం లేదు. ఫస్ట్ గుండం ఉన్నది, పుష్కరిణి ఉంది, పుష్కరిణి నుంచే వ్యాస భగవానుడి వలన అమ్మవారి క్షేత్రం అక్కడ నిర్మాణం జరిగింది. వ్యాస భగవానుడు చేసిన తర్వాత మళ్ళీ చేసిండ్రు. సో అయితే అంటే ఇది కూడా ఈ దత్తాయిపల్లి కోదండరామచంద్రస్వామి దేవాలయం కూడా ఈ గుండ అనేది ఒకటే గుండు గుండు ఉంటుంది. అక్కడ ఒక గుండు మీద భువనగిరి కిలాలు అంటే ఒక ఏకశిల మీద ఈ గుండము ప్రధానమై ఉన్నటువంటి దేవాలయం ఇది. అయితే ఇది ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క రకమైనటువంటి వైభవాన్ని ఉంది. అయితే 1999 వరకు కూడా ఇక్కడ కళ్యాణం, ఒకరోజు కళ్యాణము, తెల్లారి సావ ఇట్లా జరిగేది. ఆ తర్వాత ఇక కాలక్రమాన ఇక పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆగింది. ఆగిన తర్వాత మరి ఒక 2 సంవత్సరాల ముందు ఏదో ఊర్లకు మేము వచ్చి పోయేటప్పుడు అందరం మేము గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడుకుని నిలబడ్డప్పుడు ఎవరు మల్లేశ్ కానీ భిక్షపతి కానీ కొంతమంది ఏంటంటే మేము శివాలయంలో విగ్రహాలు పెట్టి కళ్యాణం చేస్తున్నాము, మాకు విగ్రహాలు ఇప్పిస్తే రామాలయంలో కూడా చేస్తాము అని అన్నారు. అన్నప్పుడు అందరం కలిసి చేసి మరి విగ్రహాలు ఇప్పిస్తాం, చేసుకుంటా అంటే మేము కూడా వస్తామని చెప్పాను. అన్నాం విగ్రహాలకు వాళ్ళు కొంత పెట్టుకుంటారు, ఎవరెవరికి వచ్చినంత వాళ్ళు ఇచ్చేసి మొత్తానికి ఉత్సవ విగ్రహాలు పంచలోవాలయ ఇతడివో విగ్రహాలను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఇక్కడ కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగినప్పుడు ఏంటంటే